2 बजे से पब्लिक भी ठहरी हुई है, लेडीज दुनिया के लेडीज वेट करके चले गए, लेडीज बुजुर्ग लोग हैं पूरे जवान लोग भी है, ये पूरी लाइन 2 बजे से ठहरी हुई है। मैं भी 2 बजे से वेट करके चले गया, फिर आया देखेंगे बोल के, किसको जाने का है, कुछ कुछ काम आ रहे थे, घरों को जाने का रहता, कि कोई हॉस्पिटल में जाने का रहता, इमरजेंसी रहती भाई, ये इलाके से अंदर जाकर कैबिन में बैठे हुए रहा सब, निकल रहे भी नहीं ना, देख रहे हैं ना, पूछ रहे हैं ना, बता रहे हैं लोग, हम लोग को जाना है, गाड़ियां रुक के ठहरे हुए, वो तो भी आ रहे हैं ना लोग, मजबूरी में हम लोग भीख मांगने दे 3 घंटल నుంచి డీజిల్ ఉంది, పెట్రోల్ ఉంది, ఉండంగా వీళ్ళు కావాల్సుకొని బంద్ చేసిర్రు, 3 గంటల నుంచి వెయిటింగ్ చేస్తున్నాం, 2 గంటలు ఆగమన్నారు, ఉండంగా బంద్ చేసిర్రు, ఇప్పుడు కూడా ఉన్నది, ఉండంగా బంద్ చేసిర్రు, 2 గంటలు ఆగమంటే కూడా 3 గంటల నుంచి ఇప్పటి వరకు వెయిటింగ్ చేస్తున్నాం మేము, ఇప్పటి కూడా వాళ్ళ లాగ్ తీస్తలే, పోలీస్ అయినా బయటకు వెళ్ళగొడుతుడు, వాళ్ళ దగ్గరకు పోనీ వాళ్ళతో మాట్లాడనిస్తలేడు పోలీసు వాళ్ళు అదే నిలబడి మాకు ఇక్కడ నిలబడి రక్షణ చేసి, ఒక్కొక్కరికి 200 150 కొట్టితే వెళ్ళిపోతాం, దూరం బయట వాళ్ళం ఉన్నాం, హాస్పిటల్కి వచ్చిన వాళ్ళం ఉన్నాము, దయచేసి మాకు జల్దీ ఇది పెట్రోల్ అందరు కావాలని దయచేసి అడుగుతున్నాం. డబ్బాలన్నా ఇవ్వండి అంటే ఇస్తలేరు సార్, ఏం చేయాలో అర్థమవుతలేదు మాకు, మాకు దూరం చాలా దూరం వెళ్ళాలి, బండి ఇక్కడ 2 అవర్స్ అయిపోయింది, 2 అవర్స్ లో ఓపెన్ చేస్తా అంటే 2 అవర్స్ వెయిట్ చేస్తున్నాము, అయిపోయింది 2 అవర్స్, 2½ లో బయట వస్తలేరు వాళ్ళు, 3 గంటే హోగే భాయ్ జబ్ సే ఖడే హే, లేడీస్ ఆకే రిక్వెస్ట్ కర్ రహీ, బచ్చోం కో లే లేకే, సబ్ జనోం కో లియా, 3 ఘంటే సే ఠహరే హే, కోయి భీ నీ ఆ రహా, అభీ వర్ హా కో రహే బోల్ కే బ్యారికేడా లగా దియా, ఆ రహే నహీ, क्या करना भाई बोलो, बाकी के पेट्रोल पंप अचानक बोल दिए तो कैसा होता है भाई, इन्फॉर्म करना गवर्नमेंट का काम का, इन्फॉर्म करना, अब गवर्नमेंट कहीं को बैठी, पब्लिक को काम करने कैसे बैठी भी है, तो पब्लिक को देख रही है गवर्नमेंट, तो कहीं की गवर्नमेंट रहती भाई, ओपन कर रहे इस नहीं, खाली इलेक्शन के टाइम पे आ जाते, उड़ा दियो वो दियो बोले तो नहीं होता, आके हेल्प भी करना पड़ता आप सबको, पुलिस वाले क्या कर लिया, बात करके चले गए, पुलिस वाला आए 2 जने आए, उन्हें भरा तो भी नहीं खुर्रा, अब लेडीज वहाँ पे रिक्वेस्ट कर रहे, 2 लेडीज चले गए, बच्चों को लेके आए, इसको भी कहीं भी जाना रहता भाई, हमें 3 घंटे से ठहरे हुआ, मेरा दोस्त 4 घंटे से खड़े हुआ है, कब कितना बोल के करना बोलो तुम, दूसरे पंपा बंद कर दिया, आप क्या करना, मैं 2 o'clock नीचे वेटिंग लूना, मैं 2 o'clock नीचे वेटिंग लूना, పెట్రోల్ ఏమన్నారంటే పెట్రోల్ ఉందని చెప్పారు, ఉందన్నారు, ఎన్నింటికి ఉందన్నారు, 2 o'clock ఆగండి పోస్తాము, లైన్ ఉండదని అన్నారు, లైన్ ఉన్నాం, లైన్ లో ఉన్నాక మళ్ళీ ఏం చేసి ఏమైందో ఏమో తెలియలేదు, మళ్ళీ సడన్లీ పవర్ బంద్ చేసారు, పవర్ బంద్ చేసి ఏమన్నారంటే పెట్రోల్ లేదు, పెట్రోల్ అయిపోయినా అంటారు, పవర్ బంద్ అయిపోయినాక పెట్రోల్ అయిపోయినాక మీరు ఎందుకు లైన్ వెళ్ళి నిలబడడం అన్నారు, 4 గంటల నుంచి ఇక్కడ నిలబడడం, 2 గంటల నుంచి ఇక్కడ నిలబడడం అన్నా, మేము గ్యారీలు పెట్టినాం, మొత్తం కంట్రోల్ చేయించినాం, పోలీసు వాళ్ళు వచ్చారు, వాళ్ళ తరపు నుంచే మాట్లాడుతున్నారు, కానీ ప్రజలకేం ఏం చేసలేరు, పోలీసు వాళ్ళు ఉన్నారు దేనికోసం, అలా ప్రజలకు రక్షణ కోసమా, లేకుంటే పెట్రోల్ పంపు లంచం తీసుకోనుక, దేనికోసం ఉన్నారన్నా, అంటే ఎవరు అడిగేటోళ్ళు లేకనా, ఇది ఏంది ఇది, అంటే ఎవరు పోలీసు వాళ్ళకి అడిగేటోళ్ళు లేకుంటే ఇది మొత్తం నడుస్తున్నాను, అది ఏం సపోర్ట్ చేయలేదన్నా, మీరు ఆ ఊరి వెళ్ళిపోరు వెళ్ళిపోరు అంటారు, ఏడిపోతామన్నా, బండి తొక్కుని మియాపూర్ పోవాలి, డెలివరీ బాయ్ నేను, రూమలా డెలివరీ బాయ్ నేను, మియాపూర్ పోవాలా, ఇట్లా ఇప్పుడు ఎట్లా పోవాలా, కస్టమర్ ఫోన్లు వేసి సాగు కొడుతున్నాను, కస్టమర్ రికార్డింగ్ వెళ్ళిపోయాలా, ఇప్పుడు ఏం చేయాలన్నా, ఇప్పుడు మేము ఒకసారి ప్లే చేయండి కస్టమర్ ది, కస్టమర్ ఒక్కటి మీరా, ఓ నా పక్క సిటీ మొత్తం ట్రాఫిక్ మొత్తం ఇక్కడ మొత్తం అంటే జామ్ అయిపోతుంది, అట్లా కదా గవర్నమెంట్ చెప్పాలి కదా, ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, మాకు ఇన్ఫార్మ్ ఇవ్వాలి కదా, మీరు ముందు బండ్ అవుతుంది మరి ఏంది అనేది, ఇన్ఫార్మ్ లేకుంటే సడన్ ఇట్లా డిసిషన్ తీసుకుంటే ఇప్పుడు ముంగల్కి వెళ్ళిపోమంటే ముంగల్ అన్ని బంద్ ఉన్నాయి, నేను ఆల్రెడీ ఇక్కడ మన పంజాగుట్టా అమీర్పేట విశాఖనగర్ మైత్రివాళ్ళం వరకు పోయి మళ్ళీ రిటర్న్ వచ్చిన, పెట్రోల్ అయిపోతుందంటే ఇక్కడ ఉందంటే ఇక్కడ వచ్చిన, ఇక్కడ వచ్చినాక 2 గంటలకు వచ్చినప్పటి నుంచి ఇప్పుడు పెట్రోల్ లేదు, కస్టమర్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు, లేదండి మీకేమన్నా ఐడియా ఉందా, అంటే ఇది ఏమన్నా మీకు తెలుసా, మీకు మీడియా వాళ్ళు కదా, మీకేమైనా ఇంటిమేషన్ ఉందా, ఇట్లా ట్రక్ డ్రైవర్స్ మీద హిట్ అండ్ రన్ కేసుల మీద జరిమానా, అది ఎప్పుడు 28, 29, 30 అనుకుంటా, అవును 30, 31 అప్పుడు, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ స్ట్రైక్ చేసినట్టు వీళ్ళు పెట్రోల్ పంప్ వాళ్ళు, పొలిటికల్ యాంగిల్ అండి, పెట్రోల్ మేము పోయామంటే మేము ఎందుకు వెయిట్ చేస్తాం, 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం, 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది, 5 అయిపోయింది, 6 అయిపోయింది, 4 గంటల నుండి ఇక్కడే వెయిట్ చేస్తున్నాం మేము, పోయామంటే వెళ్ళిపోతాం కదా, ఏదో వస్తుందని చెప్పారా, ఉంది అంటున్నారు, పోస్తాం అంటున్నారు, మేక్ లైన్ అంటున్నారు, ఇద్దరు రావాలి ఒక్కొక్క రావాలి అంటున్నారు, ఫోన్పే ఇట్లా ఏం చేయము, డైరెక్ట్ క్యాష్ ఉంటేనే పోస్తాం అంటున్నారు, అట్లానే మేము ఆగినాం, 4 గంటల నుంచి ఆగినాం, 4 గంటల నుండి వెయిట్ చేస్తున్నాం,
పైసలు లేకుండా కూడా ఫోన్ పే వేరే వాళ్ళకి చేసి తీసుకున్నాం, పైసలు తీసుకొని మేము వెయిట్ చేస్తున్నాం లైన్ లో. చెప్పండి ఏ ఇంటిమేషన్ ఇక్కడ గవర్నమెంట్ ఎట్లా వచ్చి అనౌన్స్మెంట్ డిసైడ్ ఎట్లా మీడియా ముందుకి స్విగ్గీ రెండు గంటల నుంచి బంద్ చేసుకుని ఇండియన్ వెళ్ళటం ట్రాఫిక్ అంతా జామ్ అవుతానో మాకు సిటీ మొత్తం ఆర్డర్లు క్యాన్సిల్ చేసుకుని బ్యాగ్లకు డెలివరీ ఎట్లానే ఉన్నది. ఓకే మీరు ఎప్పటి నుంచి ఉన్నారు లైన్ లో? 2:00 నుంచి 2:00 నుంచి ఉన్నాము. రెండు మూడు నాలుగు పెట్రోల్ బంక్లు దాటేసి వచ్చింది ఇక్కడ. పెట్రోల్ పంప్ లా ఇంటిమేషన్ లేకుండా అది చేసుకుండా ఇక్కడ మొత్తం మంది చేస్తే మేము కూడా పబ్లిక్ ఏం చేయాలి చెప్పండి? ఆర్డర్లు వెళ్ళేటోళ్ళు వాళ్ళు వెళ్ళేటోళ్ళు మేము వెళ్ళేటోళ్ళం బయట వెళ్ళేటోళ్ళము ఇట్లా క్యాన్సిల్ చేసుకుంటా పోతే మాకు కూడా ప్రాబ్లం అవుతుంది కదా. మళ్ళా ఇట్లా చేయడం మంచిదా? ఇప్పుడు వీళ్ళు పెట్రోల్ పంప్ లో పెట్రోల్ పెట్టుకొని పెట్రోల్ లేదని అంటున్నారు. పెట్రోల్ పంప్ లో పెట్రోల్ ఉంది, డీజిల్ వస్తుందని అన్ని వస్తున్నాయి, పెట్రోల్ పోయట్లేదు. ఎందుకు పోయట్లేదు? వీళ్ళ ప్రాబ్లం ఏంది? పోయారా? పోయారంటే మేము వేరే జాలు చూసుకుంటాం బయట పోయి తీసుకొని అక్కడ ఏదో ఒకటి వేసుకుంటాం. మేము మెడికల్ బంద్ కావడం కారణమైంది మొత్తం వీళ్ళ దగ్గర ఉంది, ఆప్షన్ వీళ్ళ దగ్గర ఉంది, ఆపరేటర్ వీలు మెడికల్ ఎక్కడ బంద్ అయితే అన్న మెడికల్ బంద్ కారణమైంది రిజల్ట్ అయింది. ఆర్డర్ క్యాన్సిల్ అయింది చూడు, చూడండి ఆర్డర్ క్యాన్సిల్ అయింది, కస్టమర్ క్యాన్సిల్ చేసిండు. 2:00 నుంచి ఇక్కడ వెయిట్ చేస్తుంటాడు. 400 ఇప్పుడు మేము అంతా ఇక్కడ డ్యూటీ వదులుకొని ఇప్పుడు ఉన్నట్టే అనుకున్నట్టే కదా, అంతే కదా. ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎట్లా బంద్ చేస్తారు? దో తీన్ ఘంటే కై కు రుక్ నా ఇధర్ రుకో బోల్ తో కై కు రుక్తే అభిలోక్ లగా పబ్లిక్ తరిపోతా పోతే అభిలోక్ లగా ఖడా హోగే దో తీన్ ఘంటే సే నహీ తో నో స్టాక్ బోల్ దో నికల్ జాతే నహీ తో హోగే జల్ జాతే బస్ ఉత్నాత్ నహీ యే బోల్ కే బోల్ దేనా కుల్లా బోల్ దో తో నికల్ జాతే. సార్ ఉంటే ఉందని చెప్పండి, లేకుంటే నో ఫ్యూయల్ బోట్ అయినా పెట్టచ్చు కదా సార్. ఇది పోలీసులు అయితే ఎటువంటి స్పందన లేదు, ప్రజలైతే తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. నో ఫ్యూయల్ అని కూడా బోర్డు కూడా ఇక్కడ కనిపించడం లేదు. బ్యారికేడ్ల దగ్గర నుంచి అన్ని పెట్టున్నా కూడా ఎటువంటి సహకారం అయితే ప్రజలకు లేదని అయితే వీళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. ప్రజల పరిస్థితి పబ్లిక్ సపోర్ట్ क्या छोटा मोटा है अभी हमारे कारों में फ्यूल ही नहीं है कैसा कैसा क्या करबू का इधर जाकर अरे दो दो लीटर डालो बोलो छोटा गाड़ी के एक लीटर डालो बड़ा गाड़ी के जल जाता करबू निकल जाता अभी स्टॉक है उन्होंने वांटेडली नहीं डाल रहे तो पुलिस वाले तो उनसे बात करना ना नहीं नहीं स्टॉक है करके आप ऐसे कंफर्म कैसे बोल रहे अरे स्टॉक है भैया स्टॉक नहीं है तो बोल डाल सकता ना एक मिनट अभी स्ट्राइक कब कॉल फॉर किया आफ्टरनून में कॉल फॉर किया सुबह में से था अभी एक पेट्रोल पंप चलाना बोलो तो दिन का स्टॉक तो रहता ना दिन का स्टॉक तो लगाते ना ऐसा नहीं है कि आज सुबह स्टॉक डाला कब दोपहर तक खत्म हो जाता बोलकर तो कौन सा पंप में नहीं रहता अभी भी बोलता हूँ लिख कर देता हूँ इधर स्टॉक है वांटेडली उन लोग नहीं डाल रहे पुलिस वाले भी उनके साथ ही कॉपरेट कर रहे पब्लिक को कॉपरेट नहीं कर रहे पुलिस वाले क्या लाभ है बोलो कॉम्प्रोमाइज हो गए नहीं ब्लैक में भी भेजो हम देने के लिए रेडी है कोलो बोलो 100 रुपए का पेट्रोल 2 గంటల నుంచి ఇక్కడ నిల్చున్నాము వితౌట్ ఇన్ఫర్మేషన్ తోని బంద్ చేసిండ్రు మేము ఇప్పుడు పోస్తారు అప్పుడు పోస్తారు పోలీస్ వాళ్ళకి అడుగుతాం అంటారు లేదు మీరు వెళ్ళండి ఇక్కడ దొరకది ఎక్కడ పోవాలి మేము పెట్రోల్ లేదు పోవాలి ఎట్లా ఇప్పుడు ఇంటికి అదే రిక్వెస్ట్ చేస్తా కూడా లేడీస్ కూడా రిక్వెస్ట్ చేస్తుంటా కూడా అర్ధ గంటల మళ్ళీ ఏమంటారంటే 7 గంటలకు పోస్తాం 8 గంటలకు పోస్తాం ఇవ్వ ఇప్పుడు 7:30 అయిపోయింది ఇంకెప్పుడు పోస్తారు ఇంకా
घर को जाना, दो बजे से यहाँ खड़े हुए हैं, अंदर बैठे हुए हैं, लिखर रहे बाहर, खा ले रहे खाना होना, खा ले रहे अंदर ही बैठे हुए, क्या परेशानी हो गया, फिर रहे पैर अंदर दो रहे, हाथ अंदर दो रहे, आए जब से ये प्रॉब्लम हो रहा, पेट्रोल दे रहा भी नहीं, खोलने के भी नहीं बैठ रहा, अंदर से लॉक करके बैठ गया, अब किस क्या बोलना, पुलिस वालों को तो ये प्रॉब्लम पुलिस वालू उ ट्राफिक वालू एवर रिजॉल्व चेयर బంకోడు వచ్చి ఫ్యూల్ లేదని చూపిమాను, మేము వెళ్ళిపోతాం ఫ్యూల్ లేదని చూపిమాను, మేము 3 గంటలు 4 గంటలు రోడ్ మీద నిలబడి ఇప్పుడు అంది లేదంటే మేము ఏడపోతాం అన్న. మేనేజ్మెంట్ టోపి ఆయన అందరే బార్ ఆకర్ బతావ్ బోల ఫ్యూల్ నయ్యే బోల్ ఆప్ నోటీస్ దేనా యా తో దూసరే పంప్ కే సా బోల్నా కే భాయ్ యహాన్ పర్ ట్యాంకర్ నీ హై చలే జావ్ అబ్ కుచ్ భీ నహీ బోల్ రహే బందర్ బైఠ తో కైసా బాత్ కరే పబ్లిక్ కో 2 ఘంటే మే ఖోల్ రహే బోలే అబ్బీ 2 ఘంటే మే ఖోల్ బోలే ఆకే 2 ఘంటే మే ఖర్చే ఖడా కర్ దియా ఇదర్ బ్యారికేట్ లగా లేడీస్ లోగ్ హై బచ్చో లోగ్ హై సబ్ కుచ్ ఇదర్ హై సార్ ఏం సార్ పరిస్థితి అది ఏం లేదన్న సమ్మ యాజ్ యూజువల్ విరమించుకురు వాళ్ళు ఓకే అయితే పొద్దున్న నుంచి వీళ్ళు అవగాహన తోటి వాళ్ళు ఎంత పోసినా పోసేసారు అయిపోయింది అని వాళ్ళు అంటారు మరి ఓకే సార్ చూపిస్తే అయిపోతుంది అది కింద అన్న మీకు తెలియదు ఏముంది అన్న మీకు చెప్పేంత చూడండి నేను చెప్పండి వాళ్ళకి వాళ్ళు ఏమంటున్నారు అన్న వాళ్ళు అసలు బయటకు వస్తలేరు సార్ వాళ్ళు నో ఫ్యూయల్ అని బోర్డు అయినా పెట్టమనండి సార్ మీకు లా చెప్పేంత చూడండి నేను కాదు నో ఫ్యూయల్ అని బోర్డు పెడితే లీగల్ గా అయినా మీకు పవర్స్ ఉంటాయి కదా అరే మై వై బాత్ కర్ రున్నా నో ఫ్యూయల్ బోర్డు పెట్టమానండి సార్ లీగల్ గా మీకు కూడా స్ట్రెంగ్త్ ఉంటది నేను అదే కదా పెట్రోల్ బార్ బార్ యీ బోల్ రే డాలతే అభి థోడి దేర్ సే డాలతే లైన్ మే ఖడా రహే పూరా లైన్ హమ్ లోగ్ బనాయా బ్రాకెట్ భీ హమ్ లోగ్ హీ లగాయా ఇధర్ డాలతే డాలతే బోల్ రే డాల్ రే నహీ స్టాప్ నహీ హై బోల్ రే ఖతమ్ హై యీ బాత్ ఓ సార్ ఆప్ యే రహే ఈ సార్ కడగండి చెప్తారు ఈ సార్ కి అడిగితే మొత్తం తెలిసిపోతుంది మీకు బండి వెళ్ళిపోయినా పో జరుగు భయ్యా లొల్లి మత్ కరో అబ్ పూరా జో భీ ఆప్కా వో అబ్ ఇత్నా వెయిట్ హై నా కుచ్ భీ ఊపర్ నీచే హువా తో పూరా చలే జాయేగా అన్నా మాకు ఏం లేదు అన్నా మాకు వెయిటింగ్ చేసినా మనం క్లారిటీ మేం కూడా మీకే సప్ మారే స్టాఫ్ కు మారే పత్ర పెక్కే మారే పైసే లేక చలే జా రే కొన్ జుమ్మేదార్ ఆప్ జుమ్మేదార్ పోలీస్ వాళ్ళకు అరేంజ్ కరో బోలో హమారి దాల్నే మే కోయి జిమ్మే నహీ హై మతలబ్ ఫ్యూయల్ హై ఖాలీ ఖాలీ ఫ్యూయల్ హై హమకా బోల్ రహే నహీ హై బోల్ కే ఖాలీ ఆప్కే సామ్నే బాత్ కర్ రహే హూ ఎక్స్ట్రా కొంచెం సీసీ కెమెరా కై షర్ కొట్టునారు ఆ డబ్బులు ఎక్స్ట్రా స్టేట్మెంట్ ఇవ్వమానండి స్టేట్మెంట్ ఇవ్వమానండి పోలీసులు ఉన్నారు కదా స్టేట్మెంట్ ఇవ్వమానండి నేను ఇస్తున్నా కదా వాళ్ళు అన్నా మీరు కాదన్న ఎవరైతే ఇన్ఫెక్ట్ అయ్యారో వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వాలి మీరు కాదు వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వమానండి మిమ్మల్ని కొట్టారా నన్నే కొట్టారు ఆడ ముందర పంప సీసీ కెమెరా పే దేఖో ఆ కెమెరా ఉన్నా ఆ కెమెరా ఉన్నా కెమెరా ఉన్నా సీసీ కెమెరా బతా సీసీ కెమెరా
కెమెరా చూడు, ఆడ కెమెరా ఉన్నది, ఇట్లా వేసి నూకు నూకు తక్కిన వాడ నేను ఆ బాటిల్ బాటిల్ పట్టుకొచ్చాడు, తాగినాడు, అద్దాలు పెట్టుకున్నాడు. నేను చెప్తున్నా నన్ను కొట్టిరు కాబట్టి బంద్ చేసినాం. ఇప్పుడు డబ్బాలు పట్టుకొని 10-20 మంది వచ్చి నన్ను నూకి నూకి పడేస్తే నేను ఎట్లా పోయాలా? పైసలు పైసలు ఇవ్వకుండా పోతే ఏం చేయాలి? నేను కట్టాలా జోబులు కొని? ఎవరిస్తారు చెప్పు. ఇప్పుడు మొత్తం 20 పడుతుంది. ఇప్పుడు లైన్ లో వస్తే పోస్తాం, లైన్ లో లేదు ఇట్లా కానీ బండి తీసుకొని వస్తాడు, ఇట్లా కానీ డబ్బాలు తీసుకొని వస్తారు, వేసి నూకి పడేస్తారు. మాత్రం నిలబడనికే చేయలేదు. పర్మిషన్ నన్ను కొట్టిడు కాబట్టి బండి చూపించిన నేను హ్యాండిక్యాప్, నన్ను కొట్టిడు. నేను చెప్తున్నా డబ్బా పట్టుకొని వచ్చిన పోలీసు వాళ్ళకి బులాతే ఏ బులాతే ఓ బులాతే అన్నాడు.